అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఐడి ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా భారీ ఊరట లభించింది. స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. ఎలా చూడాలి, 4 వారాలు మాత్రమే టైం ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయడానికి అనేది. పూర్తిగా ఊరట లభించినట్టేనా 4 వారాల తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు? హైకోర్టులో జరిగే వ్యాజ్యాలకు సంబంధించి మీడియా చూపుతున్న అత్యుత్సాహం, రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా తమ ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఇంటర్ప్రిటేషన్ చేయడం వల్ల వస్తున్న సమస్య ఈరోజు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2 పిటిషన్లు 2 వాదులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు విచారణకు హాజరు కావాలని సిఐడి ఇచ్చిన నోటీసులు కొట్టివేయాలి, ఇది ప్రాథమికంగా కూడా ఆధారాలు లేవని చంద్రబాబు గారు మణినారాయణ గారు కోర్టులో పిటిషన్ వేశారు, క్యాస్ పిటిషన్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి నాయకత్వంలో విచారించాల్సిన అవసరాన్ని వాళ్ళు వాదించారు. ఇక్కడ జరిగింది ఏంటి, 2 వాదనల్ని ప్రభుత్వం వింటూనే స్టే ఇచ్చింది. అంటే ఫర్దర్ ప్రొసీజర్ కావద్దని, అంటే విచారణ ఇమ్మడేట్ చేయొద్దని. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని. కేసును కొట్టేయలేదు కాబట్టి, కేసును కొట్టలేదు కాబట్టి ఇది కేసును కొట్టేసినట్టుగా కాదు. అది చంద్రబాబు నాయుడు గారికి తాత్కాలిక ఊరట, అంటే 4 వారాల పాటు వారిని విచారణ చేయరు, విచారణకు రమ్మని పిలవరు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి ఈ మొత్తం కేసును విచారించవచ్చు. విచారించే క్రమంలో వాళ్ళిద్దరిని నేరుగా విచారణ పిలవడం తప్ప మీరు అన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. బహుశా ఈ 4 వారాల్లో ఒక ప్రాథమిక ఆధారాన్ని, అంటే విచారణ యొక్క అవసరాన్ని కోర్టుని కన్విన్స్ చేసేస్తే కేసు యథాతథంగా నడుస్తుంది. కన్విన్స్ చేసే విషయం లేకపోతే కేసును రద్దు చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. అదే సందర్భంలో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ సిఐడికి కానీ నేర పరిశోధన సమస్యకు విచారించే అధికారం ఎంత ఉంటుందో, పౌరులకి హక్కులు కూడా ఉంటాయి, ప్రాథమిక హక్కులు కూడా. అంటే ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి అని కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఎవరైనా సరే వాళ్ళకంటూ ఒక హక్కులు ఉంటాయి కదా. ఆ హక్కుల ప్రకారం విచారించడానికి తగిన ఆధారాలు కోర్టుకు చూపకపోతే మేము విచారే సమస్యలు కాబట్టి మేము విచారించిన తర్వాత మేము చెప్తాం అనేది వాదన సరైనది కాదు. అందువల్లనే కోర్టు విచారణ కొనసాగించకుండా వాళ్ళిద్దరిని మాత్రం, వాళ్ళిద్దరిని విచారణ పిలవకుండా స్టే ఇచ్చినట్టు నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్రధానంగా ఇక్కడ వాదనలో జరిగిన ఒక అంశాన్ని మనం తీసుకుంటే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద సిఐడికి విచారించే అధికారం లేదు అనేది ప్రధానంగా న్యాయవాది రేజ్ చేసిన పాయింట్. నిజంగా సిఐడికి అటువంటి అధికారాలు ఉండవా? సిఐడి ఏ విచారణ చేయొచ్చు, కాబట్టి ఆ విచారణ చేసేటప్పుడు ఒక నేరారోపణ ఎవరి మీద చేస్తే వాళ్ళు మా ప్రాథమిక హక్కులు ప్రభుత్వ పరం ఇది అంటే ఒకటిసారి ఇక్కడ అసైన్ భూముల వ్యవహారం అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నోటిఫై అయిపోయింది, జీవో విడుదల చేసేసింది. అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు అది కూడా చాలా కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఇప్పుడు బయటకు తీసి దాని మీద సిఐడి విచారణ జరిపించడం అనేది దానికి హక్కు లేదు అనేది ఈ రోజు న్యాయవాది రేజ్ చేసిన పాయింట్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉండకూడదు. ప్రభుత్వం అంటే ఎవరు? ఏదో వ్యక్తి పేరుతో నడుస్తుంది, ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎవరో ఒకరు. తప్పు చేసింది ప్రభుత్వం కాదు, ప్రభుత్వంలోనే వ్యక్తి. కాబట్టి ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసులో అరెస్ట్ అయ్యారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగిన విషయాలపైన, అంటే అప్పుడు ప్రభుత్వం తీసుకుంది కాబట్టి విచారించకూడదు అంటే కుదురుతుందా? అంటే విచారించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, కాబట్టి విచారణకు తగిన ప్రాథమిక సాక్ష్యాలను, ప్రాథమిక అంశాలను కోర్టు అడిగినా, ఆ మాటకు వస్తే వ్యక్తి అడిగినా కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాల మీద ఆధారం అడుగుతున్నారని ఆయన అడిగితే కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి పౌరుడికి ఉంటాయి, కానీ సహజంగా మీకు రెండన్ని ఆదేశిస్తారు కాబట్టి కోర్టు అదే అడిగింది. కోర్టుకి ఈ ప్రాథమిక విచారాలు ఇంకా విచారణ చేయలేదు కాబట్టి ప్రాథమిక ఆధారాలు చెప్పలేకపోతామని చెప్పాలి. ప్రాథమిక ఆధారాలు కోర్టుకి ఖచ్చితంగా చెప్పాలి కదా. రెండో అంశం ఏంటంటే, కోర్టు పెట్టిన కేసులో కూడా బాధితులు కాకుండా బాధితుల తరపున ఎమ్మెల్యే పెట్టాడు. అంటే ఎమ్మెల్యే పెట్టేదానికి హక్కు లేదని నేను అన్న గానీ, బాధితులు పెట్టడానికి ఎమ్మెల్యే పెట్టడానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆ కేసుకున్న కొంత వీక్నెస్ కూడా అది బహిరంగంగా మనకు కనిపిస్తూ ఉంది. రెండోది, దేనికోసం తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యక్తిగత లబ్ధి కోసం తీసుకున్నారా, ప్రభుత్వం కోసం తీసుకున్నారా? ప్రభుత్వం అటైన్ భూములు తిరిగి మేము తీసుకుంటాము అనే చట్టం చేసి మార్చింది అనుకోండి, చట్ట వ్యతిరేకం అవుతుంది తప్ప చంద్రబాబు గారు పర్సనల్గా తీసుకున్నట్టు కాదు కదా. ఆ రకంగా ఇప్పుడు అదే వ్యక్తుల కోసం ఇట్లాంటి అనేక పరిమితులు ఈ కేసులో ఉన్నప్పటికీ కూడా విచారణకు తగిన ఆధారాలు చూపలేదు కాబట్టి కోర్టు 4 వారాలు చేయించింది. ఈ 4 వారాల్లో ఏదైనా ప్రాథమిక ఆధారాలు, అంటే ఇట్లాంటి విచారణకు చేసేదానికి అధికారం మాకు ఇవ్వండి అని కోర్టు కోరితే ఖచ్చితంగా ఇవ్వచ్చు, లేదా
ఇదే ఆధారం సుప్రీంకోర్టుకు రేపు పిటిషన్ వేసి అప్పీల్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విచారణ అడ్డుకోవడం అనేది చట్టపరంగా సాధ్యం కాదు. కొన్ని కోర్టు విషయంలో కూడా ప్రాథమిక విచారణ రద్దు చేయలేదు. ప్రాథమిక విచారణ తగిన ఆధారాలు చూపలేదు. తగిన ఆధారాలు మేము విచారించిన తర్వాత చూపుతామని కోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోండి, ఆ క్రమంలో కోర్టు ఇంకొక తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఏం అవకాశం ఉందంటే మీరు అరెస్ట్ లాంటివి ఏది చేయకుండా విచారణ విచారణ ఎవరైనా చేయొచ్చుగా, కాబట్టి ఆ క్రమంలో మీరు విచారణ చేసుకోండి కానీ అరెస్ట్ లాంటి తీవ్రమైన చర్యలు తగిన ఆధారాలు చూపకుండా కోర్టు చేయొద్దని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి అదేం జరిగితే సుప్రీంకోర్టుకి వెళ్తారా ఏంటని మనం చూడాలి. అంటే ఇక్కడ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ లో ఒక బలమైన కేసులు బలమైన సెక్షన్లు లేకపోవడం వల్లే స్టే రావడం జరిగిందా, లేదంటే సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఏమైనా లోపాలను మనం చూడొచ్చా? ప్రాథమిక ప్రాథమిక ఆధారాలు ఎందుకు సబ్మిట్ చేయలేకపోతుంది సిఐడి కోర్టుకి? అంటే విచారణ కేసులు సెక్షన్ చాలా బలంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నారాయణ గారి గారు పెట్టిన సెక్షన్ ఒక ఆరేళ్ళ నుంచి ఏడేళ్ళు జైల్లో పెట్టిన సెక్షన్ అవి, కానీ సెక్షన్ కాదు ప్రధానం, ఆ సెక్షన్ తగిన గ్రావిటీ ఉండాలి కదా. మనం ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు ఎస్ఎస్సీ కేసు అట్రాసిటీ బాధితులు పెట్టాలన్నా బాధితులు తరఫున వ్యక్తులు పెట్టాలన్నా, కాబట్టి ఎమ్మెల్యే పెట్టారు బాధితులు పెట్టలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే నాకు బాధితులు వచ్చి ఆరోపించి నా దగ్గర గోడు విలపించుకున్నారని చెప్పాడు. ఇప్పుడు అప్లై చేయాలి కోర్టు, అప్పుడే సిఐడి విస్తృత అధికారాలను ఉపయోగించుకొని ఆ బాధితులను విచారించాలి. మీరు బాధితులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి, వీళ్ళు అడిగిన తర్వాత చంద్రబాబు గారి దగ్గర పోవాలి, వాళ్ళు వీళ్ళు నడుకున్న వాళ్ళ దగ్గర పోయినారు, కొంచెం కేసులు బలమైనవి. బట్ కేసులు బలమైన కేసులు తగిన ఆధారాలు బలంగా చూపలేదు, ఉందో లేదో మనకు తెలియదు, కోర్టుకి అయితే చూపలేదు కాబట్టి కోర్టు స్టే. అవును, అంటే తొలిదశ విచారణ కూడా అనుమతి ఇవ్వకపోవడం హైకోర్టు, సిఐడి తీసుకున్న నిర్ణయాన్ని మనం ఇక్కడ ఏమన్నా ఎత్తి చూపించడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా సిఐడి కేసులు బలంగా పెట్టి ఆ కేసులు బలంగా పెట్టడానికి అయిన ప్రాథమిక ఆధారాలు కోర్టు కోరినప్పుడు ఈ దశ మేము చూపించలేము, ప్రాథమిక విచారణ చేసిన తర్వాత చూపిస్తాము అనడం అనేది వీక్నెస్. ఎందుకు కోర్టు కదా, చంద్రబాబు గారు ఫస్ట్ ప్రైవేట్ సంస్థ హైకోర్టు అడిగినప్పుడు ఖచ్చితంగా చూపించాలి, చూపలేదు కదా స్టే ఇచ్చింది. రెండో విషయం చెప్పింది ఏ ఆధారాలు లేకుండా ఎందుకు ఇచ్చారు అప్పుడే విచారించడానికి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తులు లేని. రెండో విషయం కేసులు చేసిన ఆరోపణ ఇవ్వడం మీద బాధితులు తరపున ఎమ్మెల్యే ఇచ్చిన రిప్రజెంట్ చేసింటాయి, అంటే మీరు విచారణ చేయాల్సింది ఎవరిని ఫస్ట్, ఆ బాధితులు ఎవరైతే ఎమ్మెల్యే ఇచ్చారో వాళ్ళు విచారించాలి కదా, వాళ్ళ ఆధారాలు వాళ్ళ ఆరోపణలు రికార్డ్ చేయాలి. మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, చంద్రబాబు గారి ప్రభుత్వం వాళ్ళు మేము రక్తి చేయమని ఆడ్మిట్ వాళ్ళు కూడా చేయాలి కదా. చేసిన తర్వాత చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి, చీకునని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే అప్పుడు చంద్రబాబు గారికి వాదన బలం చేకూరుస్తుంది కదా. కోర్టు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ 4 వారాల పాటు చంద్రబాబు గారిని విచారించకూడదు కానీ కేసు విచారణ అయితే కొనసాగించచ్చా? ఖచ్చితంగా కొనసాగించచ్చు కేసు విచారించేది. చేయాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారికి బాధితులు ఫిర్యాదు చేశారు, ఆ ఎమ్మెల్యేలకు బాధితులు ఫిర్యాదు చేసిన వాళ్ళని ఆర్గ్యుమెంట్ని నమూనాను వాళ్ళ ఆర్గ్యుమెంట్ బలంగా రికార్డెడ్ గా చేయించడం, వాళ్ళ ఫిర్యాదు స్వీకరించడం, దాని గ్రావిటీని రూపొందించి కోర్టు ముందు వెళ్తే తదుపరి విచారణకు అనుమతిస్తుంది. అట్లా కానీ ఉంచకపోతే మాత్రం హైకోర్టు కొట్టేసే అవకాశం ఉంటుంది. 4 వారాల తర్వాత సిఐడి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? 4 వారాల తర్వాత ఉండదు, మీ 4 వారాల్లో వాళ్ళు ఇచ్చే ఆధారాన్ని బట్టి 4 వారాల భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేసేందుకు అనుమతి కోరే అవకాశం ఉంటుందా హైకోర్టుని? ఈ రోజు ఏదైతే అడిగిందో కోర్టు, ఆ కోర్టు అడిగిన మేరకు తగిన ఆధారాలు చూపిస్తే కోర్టు విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. మళ్ళీ మాకు తగిన ఆధారాలు ఉన్నాయని అడిగితే కోర్టు ఏమైనా కన్విన్స్ అయితే అరెస్టు లాంటివి కాకుండా నోటీసు ఇచ్చి విచారణ సరైన రాతపూర్వకంగా తీసుకొని తగిన ఆధారాలు కోర్టు చూపిస్తేనే ఫర్దర్ స్టెప్ తీసుకుందని చెప్పి అరెస్టు లాంటి చర్యలు లేకుండా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏం జరుగుతుందనేది ఇచ్చే ఆధారాలు బట్టి ఆధారపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.